అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెదపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటిపెదపూడి, బురుగులంక, అరిగెలవారిపాలెం, పెద్దలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ 4 గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని కనకాయలంక, ఐనవిల్లి, ఎదురుబీడియం కాజ్వేలపైకి వరద నీరు చేరనుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపురం నియోజకవర్గంలో 5,000 ఎకరాలు నీట మునిగాయి. గోపాలపురంలో 1,700 ఎకరాలు, నల్లజర్లలో 1,300, దేవరపల్లిలో 1,300, ద్వారకా తిరుమలలో 700 ఎకరాల వరిచేలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, వియల్పురం, హైటెక్ బస్టాండ్, తుమ్మలోబా, ఆదిమదెబ్బ, ఆర్యాపురం, రాజేంద్రనగర్ ఏరియాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. మోకాలులోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, వియల్పురం, హైటెక్ బస్టాండ్, తుమ్మలోబా, ఆదిమదిబ్బ, ఆర్యాపురం, రాజేంద్రనగర్ ఏరియాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాహనాలు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాలలోతు నీళ్లు నిలిచిపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షం నీటికి డ్రైనేజ్లు పొంగి పొర్లి రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి.